సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మల్లంపల్లి గ్రామంలో హైదరాబాద్కు చెందిన గోకరాజు శివలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గున్నెపల్లి గంగరాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలో కరోనాతో బాధపడుతున్న వారికి ట్రే గుడ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ లో ప్రతిరోజు 100 మంది నుండి 150 మంది నిరుపేదలకు శివలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని, గ్రామంలో పరిచయస్తుల సహకారంతో గ్రామ సర్పంచ్ తోడ్పాటుతో మాస్కులను గుడ్లను పంపిణీ చేశామని, రానున్న రోజుల్లో తమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్ సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మార్క తిరుపతి, సేవా సంస్థ సభ్యులు బోయిన శ్రీను, పెట్టాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఇటీవల మరణించిన గోకరాజు శివరామరాజు గారి జ్ఞాపకార్థం శివలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దాదాపుగా రోజు 100 నుంచి 150 మందికి పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని, ఎవరైతే ఆహారం పొందలేని స్థితిలో ఉన్నారో దీనులకు అందజేయడం జరుగుతూ ఉన్నది. నిర్విరామంగా జరుగుతున్న ఆ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు తర్వాత మాకు స్థానిక మిత్రుడు శేఖర్ అందించినటువంటి సమాచారం మేరకు గౌరవ సర్పంచ్ గారు మార్క తిరుపతి గారు వారి సహకారంతో ఈరోజు ఉపాధి హామీ పథకం యొక్క కూలీలకు మాస్కులు అందజేయడం జరిగింది. అదేవిధంగా మల్లంపల్లి గ్రామంలో కోవిడ్తో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో బాధిత కుటుంబాలకు ఎగ్ ట్రేలను కూడా అందజేయడం జరిగింది. సర్పంచ్ గారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలను కూడా మల్లంపల్లిలో మేము చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందరూ దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది.